దీని ఎందుకు పిలిచారు అన్నది అర్థం కాదు. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చింది, పరమ వృద్ధుడు అయిపోయాడు, జుత్తు ముగ్గు బుట్టయిపోయింది, ఇంచుమించుగా ఆయనకి అవసాన కాలం సంప్రాప్తమైపోతోంది. ఒక భార్య ఎందు జన్మించలేదని పత్నులను ముగ్గురిని స్వీకరించాడు. పత్ని వేరు, భార్య వేరు. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞం చేసినా యాగం చేసినా వ్రతం చేసినా పూజ చేసినా తన పక్కన కూర్చోవడానికి అధికారం ఉన్నటువంటి వారిని పత్ని అంటారు. మనం లోకంలో సాధారణంగా ఈవిడ నా భార్య అండి అంటుంటారు. భార్య అండి అన్న మాట సంప్రదాయబద్ధం కాదు, ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని సమేతస్యా అని ఉంటుంది సంకల్పంలో. ఆమె ధర్మపత్ని, ధర్మమునకు ఆలవాలము. ఆమెతో కలిసి యజ్ఞం చెయ్యాలి, ఆమెతో కలిసి యాగం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆమె తన పక్కన కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడితే ఆమె కూర్చోవడానికి ఏదో అవరోధం వచ్చింది, ఆవిడ కూర్చోకూడదు పక్కన. ఆవిడ కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడింది కాబట్టి నేను ఎవరినో కూర్చోపెట్టుకుంటానంటే కుదరదు. ఆమె కట్టి విప్పినటువంటి రవికని కానీ ఆమె తన బట్టలతో కలిపి పెట్టుకున్న రవికల బట్టని కానీ పెట్టుకోవాలి. అది కూడా ఎక్కడదో రవికల బట్ట పట్టుకొచ్చి పెట్టుకోకూడదు. ఆమె తన బట్టలలో ఉంచుకున్నటువంటి రవికల బట్టని ఒక బట్టని తెచ్చి తన బొడ్డులో పెట్టుకుంటాడు. ఆ బొడ్డులో రవికల బట్ట ఉంటే భార్య బ్రతికి ఉండి ఏదైనా బలమైన కారణం చేత ఆమె పక్కన కూర్చోకపోతే రవికల బట్ట పెట్టుకుంటే భార్య పక్కన కూర్చున్నట్లే చేసేసేయచ్చు పురుషుడు. అలా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి శాస్త్రం అంగీకరించింది పురుషుణ్ణి. ఎందుకంటే ధర్మభ్రష్టత్వం పొందకుండా ఉండాలి కనుక. భార్యకి ఏదో అభ్యంతరం వచ్చిందనుకోండి, అంత మాత్రం చేత తను చెయ్యవలసిన పని చెయ్యకుండా ఉండకూడదు, చేసేయచ్చు రవికల బట్ట బొడ్డులో పెట్టుకుని. కాబట్టి దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేస్తే ఒక పత్ని వలన కాకపోతే ఒక పత్ని వలన బిడ్డలు జన్మిస్తారని ముగ్గురు పత్నులను స్వీకరించాడు. అందుకు స్వీకరించాడు ముగ్గురిని. ముగ్గురిని ఒక్కసారి చేసుకోలేదు, కౌసల్యాదేవిని చేసుకున్నాడు. ఆమె మహాభక్తురాలు, ఆమెకి సంతానం కలగలేదు, ఆమె వలన కలగలేదు, వేరొక పత్ని వలన కలుగుతుందని ఇంకొకరిని స్వీకరించాడు, సుమిత్రని. కలగలేదు. కైకమ్మని స్వీకరించాడు, కలగలేదు. అది కాక 350 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. భార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే వేరొక పురుషుణ్ణి స్వీకరించకుండా ఒక పురుషుణ్ణి స్వీకరించి కేవలము ఆయనతో కలిసి నిద్రిస్తుంది, ఆయన వలన సుఖాన్ని పొందుతుంది, ఆయనకి సుఖాన్ని అందిస్తుంది. తప్ప ఆమె యజ్ఞయాగాదులలో పక్కన కూర్చోదు, పూజలో పక్కన కూర్చోదు. అలా కూర్చునే అధికారం లేకపోతే భార్య అంటారు. పత్ని అంటే కూర్చునేది అని అర్థం. ఈవిడ మా ఆవిడ అని పరిచయం చేయొచ్చు. తెలుగులో ఆ మాట అంటే పత్ని సంబంధం వచ్చేస్తుంది. ఈమె నా భార్య అన్న మాట వాడకూడదు, ఈమె నా పత్ని అనాలి. వైదికంగా మాట్లాడేటప్పుడు నేను చెప్పేది ఏదో లౌకికంగా ఏదో అలా పుట్టినరోజుకో ఎవరింటికో వెళ్ళారనుకోండి, ఎవరండి ఆవిడంటే ఆవిడ నా భార్య అండి అన్నారనుకోండి, దానికి ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేస్తుందని నేను అంటలేదు. కానీ ఓ దేవాలయంలో పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని, ధర్మమునకు ఆమె ఆలవాలము. ఇంతమందిని స్వీకరించినా దశరథ మహారాజు గారికి బిడ్డలు పుట్టలేదు. బిడ్డలు